Good morning, Ganesh. Good morning, Vikramaditya. Hi, Bhavanraj. Good morning, Karthik Yadav. Good morning, U.S. Swami. Good morning, Praneet. Good morning, Nageshwar Garu. Good morning, Nani Babu. Good morning, Kalyan Palavarpu. Good morning, Srinivas. Good morning, Kishore Bundreddy. ఇప్పుడు నేను బాగున్నా. థ్యాంక్స్. కొన్ని వాస్తవ పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలనుకుంటాను నేను. అంటే ఎలా అంటే, నిజమైన కష్టం ఎవరిది, ఆ కష్టానికి తగ్గ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేటువంటి దాని మీద నేను ఫస్ట్ నుంచి బలంగా నమ్ముతా. అంటే లేని బ్యాషజాలకు వెళ్ళి, లేనిపోని అబద్ధపు, ఎలా చెప్పాలంటే, నేను ఒక క్రిప్పుల్డ్, ఒక మనోవైకల్యానికి చిహ్నాల కింద మారిపోయి, దయచేసి అసలు సూత్రధారుల్ని వాళ్ళకి ఏదో క్రెడిట్ వచ్చేస్తుంది అనేటువంటి విధానాన్ని, ఆ మానసిక రోగం నుంచి బయటికి రమ్మంటారు. మొట్టమొదటగా ఇది పర్సనల్ పార్టీ ఇష్యూ స్టేజ్ నుంచి పబ్లిక్ ఇష్యూ కింద మారిపోయింది. పబ్లిక్ ఇష్యూ కింద మారిపోయి జనాలు మాకు దరిద్రం ఏంట్రా, మాకు కర్మ ఏంట్రా అనుకునే స్థితికి వెళ్ళిపోయిన తర్వాత, గడిచినటువంటి 6 నెలల నుంచి కూడా కత్తి మహేష్తో ఉన్న డిబేట్స్, కత్తి మహేష్తో మాట్లాడినటువంటి అంశాల్లో నేను తీసుకున్నటువంటి జాగ్రత్తలో, లేకపోతే నేను అతని పట్ల చూపించినటువంటి కంచం, లేకపోతే అతని స్నేహితులతో కానీ, లేకపోతే అతను తరపున ఉన్నటువంటి వాళ్ళతో కానీ నేను మాట్లాడినటువంటి విధానాల్లో, నేను చెప్పినప్పుడు వినడానికి ఆయనకి ఒక స్కోప్ దొరికింది అంతే. ఆ పాజిటివ్ నోట్ అనేటువంటిది డే 1 నుంచి నేను తనతో మాట్లాడటానికి తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగినటువంటి ఒక స్కోప్, అది ఒక స్కోప్. అంటే అంత అయిపోయిన తర్వాత మధ్యలో చాలామంది పెద్ద మనుషులు వస్తారు, కొత్త కొత్త కథలు కథనాలు రాస్తూ ఉంటారు. అని చూసి ఏమనాలి, అని చూసి ఏం మాట్లాడాలి? పోలీస్ స్టేషన్లో పోలీసులు బెదిరించడం వల్ల కత్తి మహేష్ ఆగి కూడా, లేకపోతే కత్తి మహేష్కి సంబంధించి తనందరూ తను రాజీ పడిపోయాడా? తనందరూ తను రాజీ పడిపోయేవాడు. నిన్న ఏబిఎంలో కూడా అంత పెంట చేసుకుని బయటికి ఎందుకు వస్తాడు? నిన్న పొద్దున్నే పోలీసుల దగ్గరికి వెళ్ళాలని వాడుకొచ్చాడు కదా. నన్ను వైసీపీ పంపిందా? ఇష్యూ సెటిల్ చేయమో నన్ను వైసీపీ పంపిందా? ఈ ఇలాంటి వాటికి నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాదు. కానీ పదే పదే మీ ఇలాంటి వాళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు దాని వివరించాల్సి వస్తుంది. లక్షల మంది ఆనందంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి పనికిమాలిన అంశాలు, పనికిమాలిన విశ్లేషణ చేసే వాళ్ళు దయచేసి నా దృష్టి కూడా తీసుకురావద్దు. పొద్దున్నుంచి ఒక 50 మెసేజ్లు, దీని గురించి ఏమని స్పందించాలి? నన్ను వైసీపీయే పంపినట్టుంటే ఇంత శ్రమ ఏదో, నాకు వైసీపీ అంత పరిచయాలు ఉంటాయి, వైసీపీ పార్టీలో పడలేనా? నన్ను వైసీపీ ఏమని పంపుద్ది? వైసీపీ నిన్నటిదాకా కత్తి మహేష్ని వైసీపీ పంపింది, ఇప్పుడు ఇష్యూ సెటిల్ చేయడానికి కత్తి విషయంలో నన్ను వైసీపీ పంపిందా?
నీవందరికీ వైసీపీలో నేను వెళ్తాను ఆనందంగా ఉంటుందా? నాకు అర్థం అవుతున్నా అంటే ఈ విమర్శలు చేసేటువంటి వ్యక్తులందరికీ వైసీపీ కోట్ అంటే ఇప్పుడు నేను వైసీపీకి వెళ్తే మీకు అంత ఆనందంగా ఉంటుందంటే ఖచ్చితంగా వెళ్తా. అంటే ఏంటిది అంటున్నా, ఒకడొచ్చి ఇంత సడన్గా ఎట్లా సెటిల్ అయింది అంటాడు, నా కెపాసిటీ నా క్యాపబిలిటీ పోయి మీ ఏమైనా బాధ ఉందా ఇందులో? కాదని మనకు అత్తిమాయితో చెప్పించగలుగుతారా? మీ ఏమైనా బాధ ఉందా ఇందులో అడుగుతున్నా. ఎవడి వల్ల సాధ్యంగా ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వచ్చారు ఏం రైతు నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే నా పక్కన దయచేసి ఆల్రెడీ ఫోటోలు పెట్టి ఇన్విజిబుల్ వారియర్స్ ఏంటి, నేను డైరెక్ట్ వెళ్ళి నేను లైవ్లోకి వచ్చే నేను ప్రజల మధ్యలో ఉండే మూడే నుంచి పోరాడుతున్నా, ఇన్విజిబుల్ వారియర్స్ ఏంటి? నేను ఫేస్బుక్ లైవ్లు పెట్టి పోరాటాలు చేయట్లేదే, నేను ప్రజల మధ్యలో ఉండే సమస్య ఉంటే నేరుగానే పోరాటం చేస్తున్నాను. ఇంకోటి ఇన్విజిబుల్ వారియర్స్ అని చెప్పండి. రెండు, విష్ణు నాగిరెడ్డి నేను రాత్రి కూడా మాట్లాడిన పిలగడదు. అసలు ఈ గొడవ మొత్తంలో నాకు తెలిసి క్రెడిట్ ఎవరికైనా పోవాలంటే, సరే గుడ్లు దాడనేటువంటి దాన్ని మనం ఖండించినప్పటికీ కూడా అసలు ఈ ఇష్యూ గురించి పురస్కరించుకుని మాట్లాడడానికి కారణమైన సతీష్ నాని, ఆ ఇద్దరు పిల్లలకి ఆ ఇద్దరు పిల్లల విషయంలో చొరవ తీసుకుని నేను ముందరకెళ్ళినప్పుడు సహకరించినటువంటి నరసింహ యాదవ్ గారికి, ఆయనతో పాటు వచ్చినటువంటి యష్ యాదవ్, నిఖిల్ నాండీ, అక్కడ ఉన్నటువంటి ఇతర కుర్రలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే క్రెడిట్ దక్కుతుంది. అలాగే అజయపల్లి శ్రీధర్ గారు డిబేట్ మధ్యలో ఇనీషియల్గా కొంచెం కత్తి మనిషి నిసిగించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వెనక్కి తీసుకుందాం అనేటువంటి ప్రపోజల్ పెట్టి అక్కడి నుంచి ముందరకు తీసుకెళ్ళినటువంటి మహాన్యూస్ మూర్తి గారికి, అజయపల్లి శ్రీధర్ గారికి, నానికి, సతీష్కి ఎవరైతే గుడ్లు దాడికి పాల్పడ్డారో వాళ్ళకి, ఆ ట్రావెల్ మొత్తంలో కూడా సహకారంగా ఉన్నటువంటి నరసింహయాదవ్, పార్దీపూర్ నరసింహయాదవ్ గారికి, మన నిఖిల్ నాండీ, వీళ్ళకి క్రెడిట్ దక్కుతుంది. ఇందులో ఎవడో ఎవరి దగ్గర ఇనీషియేషన్ తీసుకుని చేసిందిలే సచ్చింది లేదు, మళ్ళీ పొద్దునే పోస్టులు ఎవడగాడు కత్తి ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడో మేము లెటర్ రాస్తాం. మీ బొంద మీ బతికిలన్నీ పెట్టిన అడదా కత్తి మేస్తే కనీసం ఫోన్ చేసి ఎందుకు మాట్లాడలేకపోయారు? నెల రోజుల పాటు పరీక్షలు ఉన్నాయని చెప్పి పక్క తప్పుకున్నా, అప్పుడు ఈ మొగతనాలను ఏమైపోయినాయి? ఈ మొగవాళ్ళందరూ ఏమైపోయారు? నా నోరు తెరిపించకండి. మీ అందరం మొగతనాల్లో, మీ అందరూ చేతనిందనాల్లో, మీ వాళ్ళందరి వల్ల ఏమవుద్దో, మీ బతుకులేంటో మీ స్థాయిలేంటో నాకు తెలుసు. ఖాళీగా ఇంటర్నెట్ ఉంది కదా అని చెప్పి బ్యాలెన్స్లతో దిక్కుమాల పోస్టులు పెట్టి కార్యకర్తలు మీమాంసలు పెట్టి కత్తి మనిషిని మళ్ళీ రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడద్దు. రాత్రి కూడా కత్తి మనిషి ఫోన్ చేసి ఏంటి పోస్టులు ఏంటి, నేను పోలీసులు భయపడతావేంటి, నేను పోలీసులు భయపడి వెనక్కి తగ్గడం ఏంటని చెప్పి పడితే అన్నను, నాకు మాట ఇచ్చో, కొంచెం సంయమనం పాటిచ్చు, ఈ ఇష్యూ నేనే టేకప్ చేసి సాల్వ్ చేస్తా అని చెప్పిన. అంటే ఏమన్నా అర్థం ఉందా అసలు ఇందులో? మళ్ళీ కత్తి మనిషిని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యానాలు ఏంటి? తనంతట తానే రాజీ పడ్డానికి పోలీసులు భయపడ్డాడని చెప్పి బోకర మాటలు, బోకు మాటలు ఏంటి? ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరే అంత పెద్ద మనుషులు అయితే, మీరే సాల్వ్ చేసుకునేటువంటి కెపాసిటీ క్యాపబిలిటీ ఉంటే కత్తి మహేష్కి ముందు ఇలాంటి పదులు ఉదంతాలు వచ్చినాయి. కత్తి మహేష్ ఉదంతం వచ్చింది, ఎవడో బయటకు వచ్చి ఎందుకు సాల్వ్ చేయాలా? ఎవడో బయటకు వచ్చి, దయచేసి నేను స్పష్టంగా చెప్తున్నా, పార్టీలో ఎవడన్నా కష్టపడితే నేను పేర్లు పడి చెప్తా. విష్ణు నాగిరెడ్డి అనేటువంటి మిత్రుడు కార్యకర్తలతో మమాయకమే, కార్యకర్తలు ఎంగేజ్ చేయడానికి తన ఉందని ఫేస్బుక్ లెవెల్ పెట్టుకొచ్చేదని అన్నారే కింద. కత్తి మహేష్ ఇష్యూలో కోన వెంకట గారు తన పేరు ఎందుకు మెన్షన్ చేశారో నాకు తెలీదు. పొద్దున్న ఇద్దరు పిల్లగాలు ఫోన్ చేసి, అన్న కోన వెంకట గారు ఆయన నాకు తెలియదమ్మా, కోన వెంకట గారికి మరి పాపం విష్ణు కొన్ని పరిచయం నాకైతే తెలీదు. కేవలం ఆ గుడ్లు దాడి చేయడానికి పాల్పడ్డటువంటి పిల్లగాళ్ళు ఈ ఇష్యూని ఇక్కడ దాకా తేవడానికి ఆజ్యం పోశారు. నాకు వాళ్ళిద్దరూ బాలదేవుళ్ళులాగా, ఎక్కడి నుంచో ఊడిపడ్డటువంటి దేవదూతల్లాగా నాకు కనబడతారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఎక్కువ శాతం నాకు ఇంకా అవమానాలు తీసుకుని ఓపిక లేదు. ఏ పోరం పోకూడదు పడితే ఆ పోరం పోకూడదు వచ్చి ఇంకోసారి వైసీపీ కోర్టు అంటే రిసీవ్ చేసుకునేటువంటి శక్తి కూడా నాకు లేదు. నేను చాలా ఇన్స్టెంట్ డెసిషన్స్, ఇమ్మీడియట్ డెసిషన్స్ తీసుకునే వ్యక్తిని, కాన్సిక్వెన్స్ ఎప్పుడు ఆలోచించను. ఇంకొకసారి ఎవడన్నా వైసీపీ కోవట్ అనేటువంటి పరిస్థితులు పార్టీ కల్పిస్తుందో, మరి పార్టీ ఆ స్కోప్ ఇస్తుందో నాకే తెలియదు, కానీ పదే పదే వైసీపీ కోవట్ అంటే నేను ఖచ్చితంగా వైసీపీలో జాయిన్ అవుతాను. నేను ఎక్కడున్నా చేసుకునే పని అయితే అలాగే ఉంటుంది.
నాకు సహనం ఓపిక చచ్చిపోయింది. చేసిన పనికి గుర్తింపు ఎవరి దగ్గర ఈరోజు కోరుకోను. లేనిపోని అబండాలు ఎత్త మాత్రం తీసుకునేటువంటి శక్తి నాకు లేదని మాత్రం చెప్తున్నా. నాకు సతీష్ అనే వ్యక్తి, నేను అదే చెప్తున్నా కార్తీక వేమన, సతీష్ అనే వ్యక్తి, ఆ పిల్లగాడు పక్కన ఉన్న వాళ్ళు నాని నాకు ఆళ్ళే దేవదూతల్లా కనబడతారు. నాకు నరసింహన్న వచ్చాక నైతిక మద్దతు తెలియజేసి అతను ఏ అంశం ఉన్నా నిలబడతాడు. నా పార్థివు నరసింహన్న తను ఏ అంశం నిలబడతాడు. నేను చెప్పే దాంట్లో నిజాయితీ ఉంటే నీతి ఉంటే వెళ్తుంది మార్కెట్లోకి. నేను నరసింహన్నకు ఫోన్ చేసి అన్నా నువ్వు పోలీస్ స్టేషన్కి రా అన్నా అంటే, కళ్యాణ్ నేను ఇంటికి వచ్చేసినా కళ్యాణ్ నువ్వు నన్ను అన్న స్క్రీన్ షేర్ చేసుకున్నా అంటే, ఏ ఏముందిలే కళ్యాణ్ పని చేసేసినాం కదా అన్న వ్యక్తి పార్థిపూర్ నరసింహ. పార్థిపూర్ నరసింహ అనే వ్యక్తి రా అన్నా అంటే ఆసక్తి లేని వ్యక్తులు వీళ్ళందరూ, అంటే పబ్లిసిటీకి ఆసక్తి లేని వ్యక్తులు. అసలు కష్టపడ్డవాళ్ళు ఎవరు తెర మీదకి కూడా రాలే కనీసం. నేనంటే కొద్దిగా ఆకార పుష్టి నైవేద్య దృష్టి కింద అంత అంతం వల్ల కొద్దిగా నాటలు ఇట్లు కనబడుతుంది తప్ప, కత్తి మహేష్ అంశంలో కత్తి మహేష్ యొక్క ఇండివిజువల్ వ్యక్తిత్వం, నేను సతీష్ నాని అజ్జపల్ శ్రీధరన్న మహాన్యు స్మూర్తన్న పార్థిపూర్ నరసింహన్న పెట్టినటువంటి శ్రమ తప్ప ఏ కోన్కస్క గొట్టంగాడికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ కానీ కనీసం వాళ్ళ కత్తి మహేష్ ఖాతర చేసేటువంటి విధానం కానీ లేదు. ఇది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సాలు చేస్తే ఒక గోల, ఒక పెద్ద ఆయన పొద్దున్న మంచి మాట అన్నాడు, అడగకుండా చేసే సహాయానికి విలువ ఉండదురా అని. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఎందుకంటే అడగకుండా చేయకూడదు, దీనిలో రావణ కష్టంలో మండించాలి అప్పుడు కదా. అసలు 4 నెలల నుంచి ఎవడొచ్చే ప్రయత్నం చేసి ఏమాపాడు? ఇదే కాదు, రానున్న రోజుల్లో కూడా అవ్వడం వల్ల ఏమి కాదు, నా వల్ల ఏమవుతాడో నేను క్లెయిమ్ చేసుకోకల్లా. నా రాజకీయ పరిణితి ఏందో, నా కెపాసిటీ ఏందో ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా నిరూపించ 30 ఏళ్ళ దేవుడు ఎక్కడ తెచ్చినోడు, తీసుకెళ్లాల్సిన గమ్యాలు తీసుకెళ్ళరా. నేను భగవంతుడి పాదాలు మాత్రమే పట్టుకుంటా, ధర్మాన్ని మాత్రమే నమ్ముతా. ఏ ఛానల్లో అయితే నా మీద 90 రోజుల క్రితం నన్ను అక్రమమైన విధానంలో బద్నాం చేశారో ఆ ఛానల్లో నేను కూర్చోవాలనుకుంటూ కూర్చోలేదే, భగవంతుడు కరుణ కటాక్షాలతో కూర్చున్నా అనుకుంటా. అందుకని ఓపిక నశించబోయేటట్టు చేస్తే నేను చాలా ఇమీడియట్ ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటా. ఏం వైసీపీలోకి వెళ్తే షైన్ అవునా, కాంగ్రెస్లోకి వెళ్తే షైన్ అవునా, బీజేపీలోకి వెళ్తే షైన్ అవునా, టీడీపీలోకి వెళ్తే షైన్ అవునా, నన్ను అకారణంగా కెలికితే మాత్రం నేను బరాబర్ డెసిషన్స్ మార్చుకుంటా. నాకైతే ఓపిక, ఎవడన్నా ఓపికను మాడతాను కదా, బూతి కింద ఉంది. అందుకని నన్ను కడుపుచించుకుంటే కాలమే పడుతుంది కాబట్టి ఎక్కువ కెలకద్దు, ఎక్కువ శృతి మించి కెలకద్దు. అలా కెలికేటువంటి స్కోప్ కూడా అది. అందుకని దయచేసి మాత్రం వద్దు. నేను ఎవడో చెప్తున్నా, విష్ణు నాగిరెడ్డి కత్తి మహేష్తో మాట్లాడాలా, కోన వెంకట గారు మాట్లాడటం వల్ల కత్తి మహేష్ గారు వెనక్క తగ్గలా, ఏ ప్రముఖులు కత్తి మహేష్ గారితో మాట్లాడాలా, కేవలం మహాన్యూస్ మూర్తి అన్న పుణ్యవాణి అజ్జేపల్లి శ్రీధర్ అన్న ఒక చిన్న మాటల మధ్యలో కేసు తీసుకుంటే బాగుంటుంది కదా అని, దానికి కొనసాగింపు కింద కత్తి మహేష్తో నేను మాట్లాడిన విధానం, ఆయన దాన్ని అర్థం చేసుకున్న విధానం, మొదటి నుంచి నేను అతని పట్ల అవలంబించిన తీరు, నాని సతీష్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కుత్బుల్లాపూర్కి సంబంధించినటువంటి నాని సతీష్, పార్థిపూర్ నరసింహ, మన నిఖిల్ నాండిగడు, నాండిగడు ఎందుకంటే నాకు తమ్ముళ్ళు లాంటివాడు, వీళ్ళందరూ కృషి వల్ల మాత్రమే ఇష్యూ చిన్న చిన్న పిల్లలలో చేతుల్లో ఇష్యూ సమస్య పోయింది. ఇంకొక నేను పెట్టాలనుకుంటే నాని సతీష్ ఫోటోలు పెట్టండి, సంబంధం లేని ఫోటోలు తీసుకొని సర్క్యులేట్ చేయొద్దు. రాత్రి నేను విష్ణునాగిరెడ్డితో మాట్లాడినా, అన్న అదేంటి అన్న నాకు కోనాగారు పెట్టడం వల్ల ఆనందం వేసిందన్న. కోనాగారు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలి, సందర్భం లేకుండా క్లెయిమ్ చేసుకోకూడదు. మన అప్రయత్నంగా ప్రయత్నం లేకుండా వచ్చే ఫేమ్ని మనం ఎంజాయ్ చేయడం అంటే అది అమాయకత్వం అవివేకమవుతుంది. నాని సతీష్కి మాత్రమే గౌరవం దక్కాలి. మహాన్యూస్ మూర్తి గారి ఫోటోలు సర్క్యులేట్ చేయండి, టీవీ నేను రజనీకాంత్ గారి ఫోటోలు సర్క్యులేట్ చేయండి, ఏబిఎన్ నేశ్వరన్ ఫోటోలు సర్క్యులేట్ చేయండి, ఏబిఎన్ నేశ్వరన్న కానీ మాము మూర్తి అన్న కానీ లేకపోతే టీవీ నేను రజనీకాంత్ గారు కానీ ఇలా కొన్ని ఛానళ్ళ ప్రయత్నాలు నెలల తరబడి చేసుకుంటూ వచ్చారు. ఆ ఇష్యూ ఇంకెందుకు లేనటువంటి ఒక మెచ్యూరిటీ అనే ఇంటలెక్ట్ కత్తి మహేష్. అందరూ ఇందులో మొత్తం జార్గన్స్, ఎన్ని లక్షలు ఇచ్చినా ఉన్నా ఏం బెదిరించినా ఉన్నా అసలు నేను ఏం మాడాను మీ ఎవరికైనా చెప్పాల్సిన అవసరం నాకు ఏముంది? నేనేం మాడాను కత్తి మహేష్ తెలుసు, ఏమన్నాడు కత్తి మహేష్ తెలుసు, మధ్యలో అజ్జేపల్ సేదరన్న తెలుసు, మూర్తి అన్నయ్య తెలుసు. మూర్తి ఉన్నది మీకు ఎందుకు ఇవన్నీ ఎవరికి ఉపయోగం? అందుకని నేనేమంటానంటే
దయచేసి అకారణమైనటువంటి ఫేమ్ని